Dear parents, good morning. 2021-22 academic year, corona year, 2 years lo pillalu chala nashtapoyaru. So ee samvatsaram gata 4 months school run cheyatu pillaliki 1.5 year tarvata enta nashtapoyaru academic ga. Majority 70-80% of students online classes kuda attend avaledu, aina sare pillaliki ఎంతవరకు నేర్పించగలుగుతాము, ఎంతవరకు నెక్స్ట్ అకడమిక్ ఇయర్ కి పిల్లల్ని తీసుకువెళ్ళగలుగుతామో అంతవరకు మాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది. సేమ్ టైం ఐ వాంట్ పేరెంట్స్ టు అండర్స్టాండ్, ఒక్క విషయం అర్థం చేసుకోండి, మనము మెయింటైన్ చేసేటువంటి అప్రోచ్, టీచింగ్ అప్రోచ్, సిలబస్, బుక్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఒకటే ఒకే ఛాలెంజ్, మీరు ఏ బుక్ అన్న తీసుకోండి, దేన్నన్న కంపేర్ చేయండి, స్టాండర్డ్స్ చూడండి, టీచింగ్ అప్రోచ్ చూడండి. మేము మీకు మార్కులు ఇచ్చి బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలం, బట్ ఫస్ట్ నుంచి 15 ఇయర్స్ నుంచి ఎప్పుడూ కూడా మార్కులు ఇచ్చి పేరెంట్స్ ని, పిల్లల భవిష్యత్తుని మేము ఎప్పుడూ కూడా మోసం చేయాలని అనుకోలేదు. కాబట్టి ఈ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ని మీరు పేరెంట్స్ అంతా గుర్తు పెట్టుకోనండి. మీరు మన పిల్లల్ని మీరు ఏ ఎక్కడ ఏ సిటీలో ఎక్కడ ఏ స్కూల్తోనైనా మీరు కంపేర్ చేసుకుని చూసుకోనండి. సిలబస్ పరంగా కానీ, వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, క్రియేటివ్ థింకింగ్ కానీ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే 100% గ్యారంటీ మా యావరేజ్ స్టూడెంట్ బయట స్కూల్లో టాపర్ గా ఉంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన పిల్లలు ఎంత స్టాండర్డ్ ఉందో. ఎక్కడేదో చెప్పట్లేదు, బయటికి వెళ్ళిన తర్వాత ఏదో వచ్చేసింది అనుకుంటే అది పొరపాటు. కాబట్టి రియాలిటీని అర్థం చేసుకోండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నెక్స్ట్ అకడమిక్ ఇయర్ 22-23 రేపు మార్చ్ 21 నుంచి అకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి, డే 1, 21 ఆఫ్ ద మార్చ్ మండే నుంచి సిలబస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి చదువు, అప్రోచ్, టెక్నాలజీ పేరు రేపు మండే నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా అప్గ్రేడెడ్. ప్రతి క్లాస్ రూమ్ 55 ఇంచెస్ టీవీతో, డిజిటలైజ్ క్లాస్ రూమ్స్, ప్రతి లెసన్ ఆన్ డిజిటల్ మేము టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు చాలా ఎఫెక్టివ్ గా అర్థం చేసుకోగలుగుతారు. ఇంటికి వచ్చినా స్కూల్కి వచ్చినా మంచి అప్రోచ్ తో చాలా ఈజీగా పిల్లలు లెసన్ వినటానికి, అర్థం చేసుకుంటానికి, చదవటానికి చాలా సింపుల్ మెథడ్స్ లో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ నేర్చుకునే విధానాన్ని 2 ఇయర్స్ బ్యాక్ ఇంప్లిమెంట్ చేయడానికి మేము ప్రారంభించాం. బట్ కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. కాబట్టి రేపు మండే నుంచి 100% కంప్లీట్లీ అన్ డిజిటల్. పిల్లలకి క్రియేటివ్ గా బుక్స్ కూడా 5th క్లాస్ వరకు, నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు మెజారిటీ ఆఫ్ ద బుక్స్ స్కూల్లోనే ఉంటాయి. మాక్సిమం బుక్స్ మేమే చేర్చడానికి ప్రయత్నిస్తాము. ఏదైతే అవసరమో ఆ బుక్స్ మాత్రం ఇంటికి పంపించడం జరుగుతుంది. చాలా సిస్టమేటిక్ గా ప్రతి లెసన్, ఏ రోజు స్కూల్లో ఏం చెప్పామో, ఇంటి దగ్గర ఏం చేశారో మీరు మీ యొక్క యాప్ను ఓపెన్ చేసి చూసుకుంటే పిల్లలు ఏమి నేర్చుకున్నారు, ఏమి చదివారు, ఏమి వాళ్ళకి వచ్చిందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మేము స్కూల్కి వచ్చి మా పిల్లలు ఏంటండి అని మీరు అడగక్కర్లేదు, ఏం జరుగుతుందో మీకు క్లియర్గా కనపడుతుంది. కాబట్టి 100% ట్రస్ట్ మీ, చాలా ఎఫెక్టివ్గా అద్భుతంగా మీ పిల్లలకు చదువు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి నేను అడిగేది ఒకటే, డే 1 మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి. రెండవది బుక్స్. లాస్ట్ 4 మంత్స్ లో కూడా చాలా మంది పిల్లలు 20% ఆఫ్ ద స్టూడెంట్స్ బుక్స్ లేకుండానే స్కూల్కి వచ్చారు. బుక్స్ లేకుండా మేమేం చదువు చెప్పగలుగుతాం, ఏమి రాయించగలుగుతాం, ఏమి నేర్పించగలుగుతాం, ఏం హోంవర్క్ ఇవ్వగలుగుతాం, ఒక్కసారి అర్థం చేసుకోండి. బుక్స్ ఎట్లాగో మెజారిటీ 80-90% బుక్స్ పిల్లలు బుక్స్ కొంటున్నారు. ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో కొని లేట్ అయ్యి పిల్లలు ఇబ్బంది పడి మేము ఇబ్బంది పడటం రైట్ కాదు. కాబట్టి వితిన్ 2-3 డేస్ లో బుక్స్ అవైలబుల్ ఉంటాయి. చాలా మందికి అనుకుంటున్నారు బుక్స్ కొంచెం ఎక్కువ అని, మిగతా బుక్స్ మీద ఒక 2000 ఎక్సెస్ అవ్వచ్చేమో, బట్ ట్రస్ట్ మీ మేము మెయింటైన్ చేసే క్వాలిటీ ఆఫ్ బుక్స్ అప్రోచ్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరు బుక్ తీసుకొని కంపేర్ చేసుకుని చూడండి. సో బుక్స్ మీకు ఎంఆర్పీకే ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ లాస్ట్ ఇయర్ ఏదో చిన్న చిన్న డైరీ ఒకటి, ఎగ్జామ్ ప్యాడ్ ఒకటి మిస్ అయింది, అవన్నీ కూడా మేము రీప్లేస్ చేస్తాము. స్కూల్ తెరిచిన తర్వాత అది ఫీజులోనో ఏదో ఒక రూపాయనో మేము చేస్తాము ఏదైతే మిస్ అయిందో.
కాబట్టి వాటి గురించి మీరు ఆలోచించొద్దు ఆన్ టైం బుక్స్ తీసుకోండి మీకు అన్ని బుక్స్ టోటల్ గా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది బుక్స్ అవుట్ సోర్సింగ్ మేము ఇచ్చాము మేము బుక్స్ సేల్ చేయటం యూనిఫామ్ సేల్ చేయటం ఉండదు బట్ బుక్స్ అన్ని కూడా మీకు అందుతున్నాయో లేదో చూస్తాము ఆన్ టైం కి బుక్స్ కొనండి క్లాస్ రూమ్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది క్లాస్ రూమ్స్ అన్ని కూడా వెల్ సెటప్ లోకి మేము తీసుకొస్తున్నాం తీసుకొచ్చేసాం కాబట్టి డే వన్ నుంచి ఈ సంవత్సరం నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ లో మీ పిల్లలు వాళ్ళ చదువు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరే చూడండి మీరు సాటిస్ఫై అవ్వకపోతే నా దగ్గర రండి వన్ అండ్ హాఫ్ మంత్ అద్భుతంగా మీరు ఊహించని రీతిలో మీ పిల్లలకు డే వన్ లోనే బుక్స్ కొని మీ పిల్లలను స్కూల్ పంపించండి ఎక్కడైనా సరే మీ ఎక్స్పెక్టేషన్ మిస్ అయితే నేను ఇక్కడే ఉంటాను యు కెన్ కమ్ టు మీ అండ్ టాక్ టు మీ సో మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లల యొక్క బెస్ట్ కెరియర్ కోసం వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ సో పేరెంట్స్ అందరూ కూడా ప్లీజ్ కోఆపరేట్ బై ద బుక్స్ ఆన్ టైం సెండ్ ద చిల్డ్రన్ డే వన్ పిల్లలు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సిలబస్ స్టార్ట్ అవుతుంది సిలబస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది సో వీఆర్ ఆన్ ద టాస్క్ టీచర్స్ అందరూ కూడా ట్రైనింగ్ సెషన్స్ లో ఉన్నారు ప్రిపేరింగ్ ద లెసన్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ మీరు ఇప్పుడు వరకు చూసిన అప్రోచ్ ఇప్పుడు చూడబోయేదానికి 100% డిఫరెన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్